ललिता सहस्रनामములలో 653వ నామము యోగిని. ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము. యోగిని అను నామమునకు అర్థము యోగము కలది లేదా యోగముతో కూడి ఉన్నది. జీవాత్మ పరమాత్మల కలయికయే యోగము. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములు మూడింటి యొక్క ఏకభావమే యోగిని. యోగి అనేది పుంలింగమైతే యోగిని అనేది స్త్రీలింగం. జీవునకు యోగముకు తీరినప్పుడే యోగిని అయిన జగన్మాత లలితామహా త్రిపుర సుందరి యొక్క సాన్నిధ్యము చేరుకునే అవకాశము లభిస్తుంది. జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసే యోగము కుదరటం అంత తేలికైన విషయము కాదు. దీనికి అపరిమితమైన దీక్ష శ్రద్ధ అవసరము. ఈ దీక్ష శ్రద్ధ రెండింటినీ కూడా మనకు ఆ జగన్మాతయే ప్రసాదించవలసి ఉంటుంది. యోగాభ్యాసము చెయ్యాలి అని నిశ్చితమైన దృఢమైన అభిప్రాయము కలిగిన వారిలో ఆ దీక్షను మరింత పెంపు చేసే మాత యోగిని. ఈ యోగమును గురించి గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగములోని 17వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తగిన ఆహార విహారములలోను ధర్మముతో కూడిన కర్మాచరణమునందును జాగ్రత్త స్వప్నావస్థలయందును పరిమితి కలిగి యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశనమైన ధ్యాన యోగము సిద్ధించి పరమాత్మయందు ఏకత్వ భావన కలుగును. మనసును బుద్ధి యందు లగ్నము చేసి ఇంద్రియములను ధర్మ మార్గమున నడుపుటను యోగమని, ఆ యోగమును సిద్ధింపచేయునది యోగిని అని తెలియనగును. యూజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగ లేదా యోగము అనే పదము ఉత్పన్నమైనది. యుజ్యతే ఏదదితి యోగః, యుజ్యతే అనేన ఇతి యోగః వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావమేమిటంటే యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని చిత్తమును ఈశ్వరుని యందు లయము చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటినీ ఏకమునర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమునరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి పరమార్థతత్వమునకు త్రోవ చేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజశక్తిని సాధిస్తుంది. యోగము అంటే సాధన అని అదృష్టమని కూడా అర్థాలున్నాయి. భారతీయ తత్వశాస్త్రంలోని 6 దర్శనాలలో యోగ లేదా యోగ దర్శనము ఒకటి. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం, స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనము. అభ్యాస వైరాగ్యముల వలన చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ విధముగా చిత్తవృత్తులను నిరోధించడం ద్వారా ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. చిత్తవృత్తి నిరోధకము అద్వైతామృతమును వర్షిస్తుంది. అటువంటి యోగమును సాధింపజేయునది యోగిని. యోగము అనగా లేనిది పొందడం, క్షేమము అనగా పొందిన దానిని పోగొట్టుకొనకుండా రక్షించుకోవడం.
ఈ యోగము పొందిన వారిని గురించి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగములోని 22వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావనతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును. మానవ శరీరములోని షట్చక్రములలోను కాకిని రాకిని లాకిని యాకిని సాకిని హాకిని మొదలైన యోగినుల స్వరూపములో వసించునది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. శ్రీచక్రము యొక్క ఆవరణలలో గల ఆవరణ దేవతలు ప్రకట యోగినులనియు గుప్త యోగినులనియు గుప్తతర యోగినులనియు సంప్రదాయ యోగినులనియు కులయోగినులనియు నిగర్భయోగినులనియు రహస్య యోగినులనియు అతి రహస్య యోగినులనియు పరాపర రహస్య యోగినులనియు అనేక రకములైన యోగినులు ఉన్నారు. వీరందరి స్వరూపమైన పరమేశ్వరి యోగిని అని వ్యవహరించబడుచున్నది. లలితా సహస్రనామ స్తోత్రము శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని మహాచతుష్టి కోటి యోగినీగా సేవిత అనునామముతో కీర్తించినవి. అష్టవాతృకలైన బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చండి చాముండా మహాలక్ష్మి ఈ 8 మందికి ఒక్కొక్కరికి అక్షోభ్యాది శక్తులు 8 మంది చొప్పున కలిసి 64 మంది యోగినులగుచున్నారు. ఈ 64 మంది అంశాస్వరూపములైన ఒక్కొక్కరికి కోటి చొప్పున మొత్తము 64 కోట్ల మంది యోగినులచే సేవించబడుచున్నది పరదేవత లలితాంబిక. యోగము కలది లేదా యోగముతో కూడి ఉన్నది జీవాత్మ పరమాత్మల కలయికయే యోగమైనది. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములు మూడింటి ఏక భావమైనది అతి పవిత్రమైన యోగిని స్వరూపమైన జగన్మాత లలిత. జీవాత్మ పరమాత్మల యోగము కుదురుటకు అపరిమితమైన దీక్ష శ్రద్ధ అవసరము. ఆహార విహారములో కర్మాచరణములో దుఃఖనాశనమైన యోగము సిద్ధింపచేయు యోగిని. లగ్నము చేయి మనసును బుద్ధియందు నడుపు ఇంద్రియములను ధర్మ మార్గమునందు అప్పుడే సిద్ధింపజేయు యోగమును పరమేశ్వరి ప్రసాదించు తనతో ఐక్య భావమును. యోగము కలది లేదా యోగముతో కూడి ఉన్నది జీవాత్మ పరమాత్మల కలయికల ఐక్యభావమైనది దుఃఖనాశనమైన ధ్యాన యోగము సిద్ధించి పరమాత్మయందు ఏకాత్వ భావన కలుగజేసి ఆత్మసాక్షాత్కారమును కలుగజేయునది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అననిత్యము శ్రద్ధాభక్తులతో యోగిని అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.